ఏంట్రా కళ్యాణం టికెట్లు కొనుక్కురమ్మని ఇచ్చిన డబ్బు పోయిందా? అదే కాదు, ఎక్స్ట్రా లడ్డూలకి ఇచ్చిన డబ్బు కూడా పోయింది. అదే ఎలా పోయింది? ఎవరు పాకెట్ కొట్టేశారు? ఎవర్రా వాడు? అడ్రస్ చెప్పారు కొట్టేస్తారా? వాడెవరో నీ జేబులో చేపెడుతుంటే నువ్వేం చేస్తున్నావురా? టికెట్ల కోసం కౌంటర్లో చెప్పాను. అగౌరవించలేకపోయావు. ఇంత రష్లో కూడా రైళ్లలో ఆర్డినరీ క్లాసుల్లో బస్సుల్లో పడి ఇంత దూరం ఎందుకు వచ్చావు తెలుసా? ఇవాళ కళ్యాణం చేస్తే మంచిదన్నారు కాబట్టి నీకు ఆ సెంటిమెంట్ చుట్టలేవు. అయినా టికెట్ల కోసం నిన్ను పంపడం నాది పూజ తక్కువ. మరి తప్పు నీరు పెట్టుకుని నన్ను తిడతావేంటి? మరి అదే ఫోన్లండి, ఎగువ తిరుపతిలో డబ్బులు పోతే మంచిదంటారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పడం ఏంటి? నేనే చెప్తున్నా. ఓహో, కొడుకు చేసిన దానికి కవరంగా? అసలు నిన్నంటే అదేదో నువ్వే చేయాలి. కొబ్బరి బొండ కొబ్బరి బొండే కన్నా కొండలు తిన్నాయన. ఇదిగోండి మధ్యలో వాణ్యమే నన్నారంటే నేను ఊరుకొని చెప్తున్నా. మా నాన్న నేను ఊరుకోను. పిల్ల పిసాచి ఎలా మాట్లాడుతుందో చూడు. ఏంటి గొడవ? వాడికి చాతర అయింది. అదే ఎలా మనం కళ్యాణానికి వచ్చావా కాట్లాడకు వచ్చావా? అది తెలుసుకోవాల్సింది నువ్వు. అంటే దీనికి నేనే కారణమా? అంకుల్ ఏంటంకుల్, ఇంకా కళ్యాణానికి బయలుదేరలేదా? బయలుదేరేందుకు మా సుపుత్రుడు టికెట్లు తేలేదమ్మా. టికెట్ల కోసం వచ్చే డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి ఎవరో జోబు దొంగకి గిఫ్ట్ గా ఇచ్చి వచ్చాడు. అదేంటంకుల్, నేను దొంగనా? అయ్యో, నే అన్నది నిన్ను కాదమ్మా, మా వాడి దగ్గర డబ్బులు కొట్టేసినండి. కనిష్క దగ్గర డబ్బు తీసుకుంది నేనే. నువ్వా? అవును ఆంటీ, జెంట్స్ క్యూ రష్ గా ఉందని లేడీస్ క్యూ లో నాకు డబ్బు ఇచ్చారు. ఏంటండి మీరు చెప్పలేదా? అంకుల్ ఇదిగోండి టికెట్స్. థ్యాంక్స్ అమ్మా. ఎరా, జోబు లేయడానికి సమయ సందర్భం ఉండక్కర్లేదా? దీన్నే కొండ మీద కామెడీ అంటారు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేసామంటానా? జాగ్రత్త, మీరేంటి ఇంకా కూర్చున్నారు? లేచి బయలుదేరని టైం అయింది. ఇప్పటిదాకా వాడి నాన్న మాట్లాడినారుగా, చూసారా? వాడు ఎప్పుడు మంచి పనులే చేస్తాడు. సర్లే. హలో గురువు గారు. ఏంటి? వాడికి సారీ చెప్పండి. ఏంటియా, నువ్వేమన్నా జాతీయ నాయకుడు సారీ చెప్పడానికి పోరా? మీరు రావండి. ఇప్పుడు గాని మా శేఖర్ అని ఉండుంటే వాడు గనక ఇక్కడికి వస్తే కొబ్బరి బోండంతో కొట్టి చంపుతా. జాగ్రత్త, దానికి కొంచెం బీపీ ఎక్కువ. నువ్వేంటి ఫెవికాల్ రాసు కూర్చున్నావా? దిగు. తిప్పి తిప్పి నా దగ్గరికి వస్తారా బాబు? నువ్వు ఆ మాట తిప్పుకుంటూ చెప్పకల. నీ అబ్బా ఆ నాన్న నిన్నారా పిలిచారు? నీ అబ్బా అని నన్ను నేనే దిచ్చుకున్నా. దిగు. రే, నువ్వు గెల తీసుకో, పండ్లు మిగులుచు దేవుడికి. ఏంటండి అంత బిల్డప్ ఇచ్చారు? మీరు మంచితనంతో ఒకరికి హెల్ప్ చేశారు, దానికి మీరు మాట పడకూడదని. థ్యాంక్స్. థ్యాంక్స్. మావాడేమో థ్యాంక్స్, ఆ అమ్మాయేమో థ్యాంక్స్. దీని భావం ఏమి తిరుమలేదా? రే లగేజీ పోతని పిలుచుకో. ఆ మాత్రం మాకు తెలియక పట్టుకో ఆ లగేజ్. ఇది ఆ లగేజ్ కూడా. అబ్బా ఉండండి, నన్ను దిగనివ్వరు. నువ్వు ఎక్స్ట్రా లగేజ్ ఎప్పుడైనా దిగచ్చు. అసలు లగేజ్ ఇది. ఈ మాట మా దగ్గర నేను వినుంటే. నువ్వు దిగు. అవును నాకు తెలియక అడుగుతాను, శేఖరణ్య గురించి మాట్లాడిన ప్రతిసారి విసుకుపోతే ఏంటి? రైలు ఎక్కువసేపు ఆగదు, లగేజ్ దక్షిణ వస్తుంది. మా శేఖరణయ్య అంటే పెట్టి నువ్వు ఉండు, మన గోల్ ఎప్పుడు ఉండేది. ఏమో స్వప్న, చాలా థ్యాంక్స్ అమ్మా, ఈ నాలుగు రోజులు మా ఫ్యామిలీ మెంబర్ల కలిసిపోయావు. అదేంటి మా అంతటల్ అయిపోయావు? నేను చెప్పనా? చెప్పేస్తున్నా. తిరుపతి నుంచి ఇంత గమ్మున వచ్చేసాము, ఇంకో నాలుగు రోజులు ఉంటే బాగుండేది కదా అని అంటుంది. ఓ సిప్పిచ్చి మహమ్మా, తిరుపతి నుంచి వచ్చే ఎవరికైనా అదే ఫీలింగ్ కలుగుతుంది. ఏమా, మేము వెళుతూ డ్రాప్ చేయమంటావా? నీకు ఏదైనా కార్ వస్తుందా? థ్యాంక్స్ అంకుల్, ఐ హావ్ మై కార్. అప్పుడు ఇంటికి వస్తుండే. నువ్వు చెప్పినా చెప్పపోయినా తను వస్తుంది, కానీ నువ్వు పద. సర్లే, నీ అది బాగుడు. వస్తావమ్మా, ఆ బ్యాగ్ తీసుకో. దాన్ని ఎవరు చెప్తాను?